హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మీ దగ్గర వర్షాలు ఎలా ఉన్నాయి మా దగ్గర అయితే అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు ఈ ఈ వారం కొన్ని అంటే అప్డేట్స్ తీసుకొచ్చేస్తా బుష్పాటు ఇష్యూ మీద అండ్ నెక్స్ట్ మూవీ క్లారిఫికేషన్ అండ్ రామ్ చరణ్ అప్డేట్స్ కలికి కొత్త రికార్డ్స్ ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకుంటే వీడియో మొదలెట్టేద్దాం ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే డార్లింగ్ మూవీ సినిమా అయితే పెద్దగా నచ్చలేదండి ట్రైలర్ చూసి మంచి ఎంటర్టైనర్ అనుకున్నా పెద్దగా నవ్వు రాలేదు అండ్ డ్రామా కూడా సరిగ్గా వర్క్ అవ్వలేదు నెక్స్ట్ ట్విస్టర్స్ సింపుల్ గా ప్లాట్ చెప్పాలి అంటే టోర్నడోస్ ని ఆపి అక్కడ పీపుల్ ని సేవ్ చేయాలని వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు మూవీలో యాక్షన్ అండ్ లీడ్స్ మధ్య కెమిస్ట్రీ బాగుంది ఈ వీకెండ్ ట్రై చేయండి ఇక టీజర్ ఇన్ ట్రైలర్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం కా టీజర్ రిలీజ్ అయింది తను డెలివర్ చేయాల్సిన లెటర్స్ ని చదివే పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ కిరణ్ ది చాలా మిస్టీరియస్ గా ఉంది విజువల్స్ కూడా చాలా బాగున్నాయి చూస్తుంటే కిరణ్ గారికి మంచి సినిమా అయ్యేలానే ఉంది ధనుష్ ఫిఫ్టీ ఎత్ మూవీ రాయన్ ట్రైలర్ రిలీజ్ అయింది హై యాక్షన్ తో ఉండే రివెంజ్ డ్రామా ఫీల్స్ ఇచ్చింది సందీప్ కిషన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు సినిమా జూలై ట్వంటీ సిక్స్త్ కి రిలీజ్ అవుతుంది సరిపోదా శనివారం నాట్ టీజర్ రిలీజ్ అయింది పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే నరకాసురుడు అంటే ఎస్ జె సూర్యాని సత్యభామతో కలిసి శ్రీకృష్ణ ఏం చేస్తారు అనేది కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా థర్టీ ఫైవ్ మూవీ నుండి నివేద క్యారెక్టర్ గ్లిమ్స్ రిలీజ్ అయింది మూవీలో తన పేరేంటో తెలుసా ఎస్పీవి కెకెపీఎంబి సరస్వతి బాగుంది కదా ఎవరైనా పెద్ద పేరు ఉంటే కామెంట్ చేయండి అండ్ రాజ్ తరుణ్ కమర్షియల్ ఎంటర్టైనర్ పురుషోత్తముడు ట్రైలర్ రిలీజ్ అయింది ఆల్సో సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ గ్లిమ్స్ రిలీజ్ అయింది ఇక వీక్ లిరికల్స్ ఒకసారి చూసేస్తే నాని సరిపోదా శనివారం నుండి ఉల్లాసం సాంగ్ రిలీజ్ అయింది చాలా బా అనిపించింది మాంటే సాంగ్ అనుకుంటా నేనైతే వీడియో కోసం వెయిటింగ్ డబుల్ ఎస్ మార్ట్ నుండి మార్ముంతా చోర్ చింతా సాంగ్ రిలీజ్ అయింది శర్మ గారి నుండి ఇంకో మంచి మాస్ సాంగ్ వచ్చేసింది అల్లర్ నరేష్ బచ్చలమల్లి మూవీ నుండి మా ఊరి సాంగ్ రిలీజ్ అయింది లిరిక్స్ చాలా బాగున్నాయి శ్రీ విష్ణు స్వాగ్ నుండి సింగారావు సింగ్ సాంగ్ రిలీజ్ అయింది టిపికల్ వివేక్ సాగర్ సాంగ్ ఇది బండి సరోజ్ కుమార్ పరాక్రమం మూవీ నుండి మనిషి నేను సాంగ్ రిలీజ్ అయింది లిరిక్స్ చాలా మీనింగ్ఫుల్ గా ఉన్నాయి అశ్విన్ బాబు శివం బజే మూవీ నుండి రామ్రామేశ్వరం సాంగ్ రిలీజ్ అయింది శివ ఓటీస్ ఖచ్చితంగా వినండి నచ్చుతుంది అసలే రేపు సోమవారం విజయాంతని తుఫాన్ మూవీ నుండి ఇతడెవరు అనే ట్రిప్పి ట్రాక్ రిలీజ్ అయింది రోటి కబడార్ రొమాన్స్ మూవీ నుండి గలీజ్ సాంగ్ రిలీజ్ అయింది క్రేజ్ లిరిక్స్ ఉన్నాయి ఒకసారి వినేయండి స్టేటస్ లకు పురుషోత్తముడు మూవీ నుండి బల్లన్ తో సాంగ్ రిలీజ్ అయింది అండ్ యావరేజ్ స్టూడెంట్ నాని నుండి సారా సారా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఇక మనందరి ఫేవరెట్ కి అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ గారు చేయబోయే నెక్స్ట్ మూవీ బడ్జెట్ కి అల్లు అరవింద్ గారు హారికా హాసిని చిన్నబాబు గారు ఫినాన్సర్స్ అండ్ కార్పొరేటర్స్ ని వెతుక్కోవాలంట అంత హై బడ్జెట్ సినిమా అని బన్నీవాస్ చెప్పారు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కే వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందంట అంటే పుష్ప తర్వాత కూడా బన్నీ పెద్ద బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు పుష్ప టూ మూవీ షూట్ ఆగిపోయింది అనేది నిజమే కాకపోతే ఎడిటింగ్ వర్క్స్ తో బిజీ ఉండడం వల్ల షూట్ ఆపారంట అండ్ అల్లు అర్జున్ గారికి ఒక ఫిఫ్టీన్ డేస్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంట బట్ మేజర్ బ్యాలెన్స్ షూట్ ఫాహద్ ఫాజల్ ఉందంట సో ఆయన డేట్స్ బట్టి షూట్ చేసి మూవీని కంప్లీట్ చేసి మూవీని డిసెంబర్ సిక్స్త్ కి రిలీజ్ చేస్తారు సో బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడకండి పుష్ప టూ సూసేకి సాంగ్ అన్ని లాంగ్వేజెస్ లో కలిపి వన్ సెవెంటీ ఫైవ్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది తెలుగులో హండ్రెడ్ మిలియన్ క్రాస్ చేసింది ఇదే ఊపులో ఇంకో సాంగ్ రిలీజ్ చేయండి సార్ కల్కి మూవీ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది బుక్ మై షోలో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మిలియన్ ప్లస్ టికెట్స్ బుకింగ్ తో హైయెస్ట్ అవర్ బుకింగ్స్ ఫర్ ఇండియన్ సినిమాగా జవాన్ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది అది కూడా జస్ట్ ట్వంటీ డేస్ లోనే ప్రభాస్ మానియా మామూలుగా లేదు కల్కి మూవీలో ప్రభాస్ గురించి అశ్విని దత్ గారు చెప్తూ మేము ప్రభాస్ ని నమ్ముకొని ఉన్నాం ఆయనే సినిమా నడిపిస్తాడు అని ఇప్పుడు రిజల్ట్స్ కూడా అలానే వచ్చాయని చెప్పారు పెద్ద బడ్జెట్ తో కొత్తగా ఏం ట్రై చేయాలన్నా అట్ ప్రెంట్ అందరికి ఓన్లీ ఆప్షన్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజే కన్నప్ప మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని మంచు విష్ణు కన్ఫర్మ్ చేశారు డిసెంబర్ సిక్స్త్ పుష్ప ఉంది ఆల్సో చే తండేల్ అండ్ నితిన్ కూడా డిసెంబర్ లో రిలీజ్ కి ఉన్నారు మరి మంచు విష్ణు అన్న ఏ డేట్ కు వస్తారో చూడాలి ఆల్సో చే తండేల్ మూవీ బడ్జెట్ నియర్లీ సెవెంటీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంట పెద్ద బడ్జెట్ ఆర్సీ సిక్స్టీన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి రీసెంట్ గా బుచ్చిబాబు గారు డిఓపి రత్నవేల్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రియార్ రెహమాన్ గారితో ఒక పిక్ షేర్ చేశారు రత్నవేల్ గారు అయితే లెట్స్ క్రియేట్ అండ్ ఎంపిక్ అంటున్నారు సో టీమ్ అయితే మంచి కాన్ఫిడెంట్ గా ఉంది గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయాయి అండ్ మూవీ షూట్ కూడా ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది చాలా రోజుల తర్వాత నేను ఒక మాస్ ఫిల్మ్ చేస్తున్నా అని శంకర్ గారు చెప్పారు అండ్ ఈ షూట్ అయ్యి ఎడిట్ లాక్ అయితే గానీ రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కి రామ్ చరణ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బర్న్ వాళ్ళు అపాయింట్ చేశారు ట్రిపుల్ ఆర్ సినిమాలో తన వర్క్ తో న్యూ బెంచ్ మార్క్ సెట్ చేయడమే కాదు ఇండియన్ సినిమా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ యాక్టర్స్ లో ఒకటిగా ప్లేస్ సంపాదించుకున్నారు రామ్ చరణ్ గారు అని ఐఐఎఫ్ఎం ఫెస్టివల్ డైరెక్టర్ చెప్పారు చరణ్ ఫ్యాన్స్ కి మంచి హై ఇచ్చే న్యూసే ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ ఫిలింఫేర్ అవార్డ్స్ విన్నర్స్ ని అనౌన్స్ చేశారు ఆబ్వియస్లీ బెస్ట్ ఫిల్మ్ గా ట్రిపుల్ ఆర్ విన్ అయింది బెస్ట్ డైరెక్టర్ రాజ్ గారు ఫర్ ట్రిపుల్ ఆర్ బెస్ట్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫర్ ట్రిపుల్ ఆర్ బెస్ట్ యాక్టర్స్ వృనాల్ ఫర్ సీతారామం ఇంకా చాలా లెండి దానికి కబుర్లు సరిపోవు ఆగస్ట్ నుంచి నాని శైలేష్ కల్నూతో హిట్ త్రీ స్టార్ట్ చేస్తారంట అండ్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ సరిపోదా శనివారం రిలీజ్ అవుతుంది నాని ప్రొడక్షన్ వాల్ పోస్టర్ సినిమాలో ప్రియదర్శి హీరోగా ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమాతో జగదీష్ అనే డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు నవీన్ పోలిశెట్టి రైట్ హ్యాండ్ అండ్ లెగ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయంట ఇంకో ఫ్యూ మంత్స్ వరకు చేయడం కుదరదంట గెట్ వెల్ సూన్ జానజీగర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత విశ్వకెన్ కృష్ణ చైతన్య ఇంకో మూవీ చేయబోతున్నారంట పవర్ పేటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ అంటున్నారు ఏలూరు సైడ్ ఏమో కన్ఫర్మేషన్ రావాలి మాస్ ఎంటర్టైనర్ మెకానిక్ రాకీ అక్టోబర్ థర్టీ కి రిలీజ్ అవుతుంది ఇయర్ విశ్వక్షన్ ఇది థర్డ్ రిలీజ్ సిద్ధు జొన్నల్ గడ్డ తెలుసు కథ మూవీ కొత్త స్కెడ్యూల్ ఆగస్ట్ ఫిఫ్త్ నుండి స్టార్ట్ అవుతుంది నీర్జా కోన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్స్ గా రాశి కన్నా అండ్ శ్రీనిధి శెట్టి యాక్ట్ చేస్తున్నారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ లో నైన్టీస్ ఆ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ మోస్ట్ లవ్డ్ వెబ్ సిరీస్ ఇన్ ఇండియా దేవిశ్రీ ప్రసాద్ ఇండియా లైవ్ టోర్ చేస్తున్నారు ఫస్ట్ లైవ్ షో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అక్టోబర్ నైన్టీన్త్ స్టార్ట్ చేస్తున్నారు నైన్ నుండి టూ థౌజండ్ నైన్ నైన్ వరకు ఉంటాయి అంటున్నారు డిఎస్పీ సాంగ్స్ అంటే అన్ని మన నోటుకు వచ్చినవే కాబట్టి వెళ్లాల్సిందే అనిరుద్ కాన్సర్ట్స్ లో ఆగస్ట్ లో ఈ డేట్స్ కి ఈ ప్లేసెస్ లో జరుగుతున్నాయి ఎవరైనా వెళ్దాం అనుకుంటే ట్రై చేయండి డబుల్ ఎస్ మార్ట్ మార్ముంతా చోర్చిన సాంగ్ మీద ఇష్యూ స్టార్ట్ అయింది సాంగ్ మధ్యలో కేసీఆర్ గారి ఏం చేద్దామంటావు మరి లైన్స్ తీసేయమని కంప్లైంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోల్స్ వేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మా అసోసియేషన్ వాళ్ళు ఇప్పటికే ట్వంటీ ఫైవ్ ఛానల్స్ టర్మినేట్ చేశారంట చూసుకోండి మరి కార్తి న్యూ మూవీ టైటిల్ నోరు తిరగట్లేదు టైటిల్ పోస్టర్ వచ్చినప్పుడు చెప్తా మూవీ అయితే సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవుతుంది కార్తి సర్దార్ టూ షూట్ లో ఎలు అనే స్టంట్ మ్యాన్ ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు ట్వంటీ ఫీట్ పై నుండి పడి చనిపోయారు శివకార్తికేయన్ కార్తికేయన్ అమరన్ మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది మంజువల్ బాయ్స్ మూవీ డైరెక్టర్ తెలుగు డెబ్యూ చేయబోతున్నారంట ఈ మూవీని మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని న్యూస్ అయితే వినిపిస్తుంది అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి తల అజిత్ త్రిషా అప్ కమింగ్ రిలీజ్ విడా ముచి న్యూ పోస్టర్ రిలీజ్ అయింది విక్రమ్ పారంజిత్ తంగ్లాన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతుంది ఈ స్టోరీ కేజీఎఫ్ కోలార్ గోల్డ్ మైన్స్ చుట్టూ ఉంటుందంట అల్లు సిరీస్ బడ్డీ సెకండ్ ఆగస్ట్ రిలీజ్ అవుతుంది వెట్రిమారన్ సూరి విడుదలై మూవీ నుండి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది ఫిల్మ్ క్రిటిక్ అండ్ రైటర్ భరద్వాజ్ రంగన్ ఇప్పుడు రైటర్ గా ఒక సినిమా చేస్తున్నారు నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అసలే ఆయన ఫ్యాన్ ని ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతున్న వరుణ్ సందేశ్ హారర్ థ్రిల్లర్ విరాజీ మూవీ నైజామ్ లో మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మూవీ ఆగస్ట్ సెకండ్ కి రిలీజ్ అవుతుంది హుషారు ఫేమ్ తేజస్ కంచర్ ల అప్ కమింగ్ ఫిల్మ్ ఉరుకు పటేల పోస్టర్ రిలీజ్ అయింది రక్షిత్ అట్లూరి ఆపరేషన్ రావణ్ జులై ట్వంటీ కి రిలీజ్ అవుతుంది ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మురారి ఫోర్ కే నైన్త్ ఆగస్ట్ రిలీజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ సెప్టెంబర్ సెకండ్ రిలీజ్ చేస్తున్నారు ఇక అఖిల వార్త ఇంటి వదిన సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజర్స్ వస్తే మ్యూజిక్ షాప్ మూర్తి ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది హరం హాం మూవీ ప్రైమ్ అండ్ ఆహా లో స్ట్రీమ్ అవుతుంది బహిష్కరణ సీజన్ వన్ జీ ఫైవ్ లో స్ట్రీమ్ అవుతుంది గోడ్ లైఫ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది హాట్ స్పాట్ ఇది తమిళ డబ్ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమాలో ఫోర్ స్టోరీస్ నరేజ్ చేస్తారు ఆంథాలజీ ఫిల్మ్ ఇది ప్రతి స్టోరీ ఆలోచింపజేసేలానే ఉంటుంది కొన్ని సీన్స్ డిస్టర్బ్ చేసేలా ఉంటాయి గానీ మూవీ అయితే చూసేయచ్చు బూమర్ అంకుల్ తెలుగు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది సో ఈవెండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు నన్ను బాగా ఎగ్జైట్ చేసిన రెండు న్యూస్ లంటే ఒకటి పుష్ప త్రివిక్రమ్ గారి మూవీ ఇద్దరు బిగ్ ప్రొడ్యూసర్స్ ఏ ఫినాన్సర్స్ అండ్ కార్పొరేటర్స్ కోసం తిరగాలి అనేంత బడ్జెట్ అంటే అసలు త్రివిక్రమ్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు సైలెంట్ గా బన్నీవాస్ గారు చెప్పిన ఈ ఒక్క మాట నాకు పుష్ప కన్నా ఈ సినిమా మీదనే ఎక్సైట్మెంట్ పెంచేసింది ఇక రెండోది పుష్ప టూ మీద వచ్చిన క్లారిటీ లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు ఈ మూవీ మీద ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది అదండి గురుగారు మరి సంగతి ఇంతటితో ఏ కబుర్లుపేసి మరిన్ని కబులతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అలానే వీడియో మీకు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్